Dili Chief Secretary Pai, Amadmi Party, Emelyalu, Dadiki Digar and Navartalu, Kalakal and Reptunai. Nina Saintrao, CA Kejriwal Nivasalo, Yidderu Yemelyalu, Tanapai, Dadi Chesarani, Chief Secretary, Anshu Prakas, Lieutenant Governor Kufiriad Chesaru, Dinto Dililo, Rajaki, Dumaran Regindi, Yidderu AAP Emelyal Pai, Cherialu Tiskovalani, BJP Congress, Demand Chesai. Chief Secretary Police Station Kuveli complaint Ivalani Suchinchai. Maravaipo, Chief Secretary Pai, Dadi Alane, Daniki Yatnankani, Jaragaledani, CM Office Vivarana Ichindi. AAP MLA, Chief Secretary Pai, Dadi Chaitam Pai, Dili IAS, Mandipartunaru, E. Dadiki Neresanaga, Samik Digaru. MLA, Chief Secretary Pai, Dadi Chestuna, CM Prakshakudipatra Poshincharani, Vimersinchena, IAS Lu, Badhilanu, Arastiche in Antavarku, Andolan Viraminche, the Ledanis, first in Chesaru. डिमांड है कि दिल्ली के जो ब्यूरोक्रेटिक हेड हैं उस पर जो ये इस तरीके का एजॉल्ट है इट इज अ कॉन्स्टिट्यूशनल क्राइसिस वी आर नॉट सेफ वी आर अ फैमिली वी आर अ ब्यूरोक्रेटिक फैमिली अगर ऐसे हमला होगा चीफ सेक्रेटरी पर तो बाकी कर्मचारी का क्या होगा सीएम कार्यालय में सीएम निवास में आप लोग हम सब लोग हड़ताल पर हैं विद इमीडिएट इफेक्ट ठीक है और टिल दैट टाइम जब तक कि इसके खिलाफ कार्रवाई नहीं होता है I know about my association. We are against and we are with our CS. जब तक कि उनको गिरफ्तार नहीं किया जाएगा कारण जब तक अरे जो भी यार तो आईओ बताएगा कि मैं बताऊंगा ठीक है I am not आईओ Vibajana Hamilapai Vivadan Regutuna Samyello, Dilininchi, Yepi Prabhutwaniki Pilipochindi. Yinela Yervaimudu Saintram, Kendra Homantrita Seka, Meeting Kuravalani, Yepi CS Ku Samacharam Ninchindi. PMO, Railway Board Adhikaralu Palgone, Yi Meeting Lo, Aidu Amsalapai, Churchinchanunaru. Railway Zone, Article 2, Kadapa Steel Plant, Dugrajapatnam Portalapai, Churchi Jerige Avakasundi. వీటిపై రాష్ట్ర ప్రతిపాదనలు స్టేటస్ రిపోర్టులో రావాలని సిఎస్ కు కేంద్రం నుంచి సమాచారం అందింది 9 10 షెడ్యూల్స్ లోని సంస్థల విభజనపైన చర్చ జరగనుంది ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు కూడా హాజరు కానున్నారు ఎవరెన్ని రాజకీయాలు చేస్తున్నా టీడీపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించాలని నేతలకు సూచించారు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది ఇందులో పార్టీ నేతలతో తాజా రాజకీయాలపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు రాష్ట్ర ప్రయోజనాలే మన ప్రధాన అజెండా అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని చెప్పారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుందని ముందుగా చెప్పింది వైసీపీ నేనని గుర్తు చేశారు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా రాజీ పడలేదని 14వ ఆర్థిక సంఘం కొత్తగా ఇవ్వలేమని చెప్పినందునే హోదా బదులు అందుకు సమానంగా ప్రత్యేక సాయానికి అంగీకరించామని తెలిపారు ఏపీసీఎస్ కు ఢిల్లీ హోంశాఖ నుంచి పిలుపు అలానే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం పిఎంఆర్ చెప్పండి ఢిల్లీ నుంచి ఏపీ ప్రభుత్వానికి పిలుపు రావడంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మేరకు ఏ విషయాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ఏ అంశాలపై సమావేశం జరుగుతోంది
వరప్రసాద్ ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఎస్ కైతే ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి తెలిపొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే వాస్తవానికి 21వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల 23వ తేదీకి వాయిదా వేశారు. సో దాంతో భాగంగా 23వ తేదీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించిన వ్యవహారం మీద చాలా కీలకమైన సమావేశం ఢిల్లీ కేంద్రంగా జరగబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ సమావేశంలో ఈ ఏదైతే రైల్వే జోన్ అంశం కానీ ఆర్థిక లోటు వ్యవహారంలో ఏదైతే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఫిగర్ వద్ద ఆ ఫిగర్ ని ఎలా రీచ్ కావాలి, ఎక్కడ ఒకే తాటి మీదకి రావాలనే అంశం మీద కూడా అధికారుల స్థాయిలో ఈ చర్చ జరగనుంది. దాంతోపాటుగా కడప స్టీల్ ప్లాంట్ దానికి వ్యవహారానికి సంబంధించి కూడా ఫీజిబిలిటీ లేదన్న ఒక నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్ళింది. అయితే రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటు టీడీపీ భావిస్తుంది. అలాగే బీజేపీ స్థానిక నేతల నుంచి కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి ఒక చర్చ లాంటిది అధికారుల స్థాయిలో జరిగే అవకాశం ఉంది. దీంతోపాటుగా దుర్గరాజపట్నం పోర్టుకు సంబంధించి అయితే అక్కడ ఎక్కడైతే దుర్గరాజపట్నం ఉందో అక్కడ ఇస్రో నుంచి కొంత వ్యతిరేకత అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం వద్ద పోర్టుని నిర్మించాలన్న ఒక ప్రతిపాదన ఇప్పటికే ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది, కేంద్రానికి పంపించింది. సో ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం మీద ఇతరత్ర సమస్యలు ప్రత్యేక సాయం పేరుతో ఏదైతే ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారో దానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఈ భేటీలో 23వ తేదీన జరిగే అధికారుల స్థాయి భేటీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్థాయిలో జరిగే భేటీలో ఈ విషయాలన్నీ ప్రస్తావించడం ఉన్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న సమన్వయ కమిటీ భేటీలో అయితే తాజా రాజకీయ పరిణామాలన్నింటి మీద చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చెప్పడంతో పాటుగా ప్రస్తావించడంతో పాటుగా కేడర్ ఏ విధంగా పోవాలి, అలాగే పార్టీ నేతలు ఏ విధంగా వ్యవహరించాలి చూడాలన్న అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు. ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసానికి సయ్యంటూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏ మేర వరకు నమ్మగలమన్న కామెంట్ చేయడంతో పాటుగా కేఈసీ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న సమయంలో కూడా ఆయన సస్పెండ్ చేసుకోండి అన్న రీతిలో ఆజాద్ మాట్లాడటం. సో ఇటువంటి కామెంట్లు అనేది చూస్తామంటే ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి రాష్ట్రానికి ఏమాత్రం సహకారం లభిస్తుందో చూడాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటుగా అవిశ్వాసానికి సంబంధించి కూడా నిన్న ఏదైతే మాట్లాడారో నిన్న రెండు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడారో అదే రీతిలో ఇవాళ ప్రస్తావించడం జరిగింది. అలాగే అవిశ్వాసం కనుక చర్చ జరిగితే అది ఒకరోజు ఆగిపోతుంది. పూర్తి స్థాయిలో చర్చ జరగాలంటే అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తే కేంద్రం కొంతమేర దిగువచ్చే అవకాశాలు ఉంటుందన్న అభిప్రాయాన్ని చెప్పడంతో పాటుగా రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగానే తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెళ్తుందన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. వరప్రసాద్ రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.